ఇకపోతే గోదావరి మండలానికి వెళ్ళినట్టయితే వరి సార్వాలు సుమారుగా 9 నుంచి 9.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయబడుతుంది. ఇక్కడ ప్రధానంగా సాగు అంటే ముఖ్యంగా సాధారణ పరిస్థితుల్లో అనుకూలమైన రకాలుగా చూసుకున్నట్టయితే స్వర్ణంతో పాటు దానికి దీటైన రకంగా మనం అభివృద్ధి చేసినటువంటి రకం MTU 13-18 అనే రకం ఇటీవల కాలంలో మనం విడుదల చేయటం, అది విస్తృత స్థాయిలో సాగులో ఉన్న ఈ రకం స్వర్ణకి దీటైన రకంగా, స్వర్ణ పడిపోయినప్పటికీ ఈ రకం పడిపోకుండా మెరుగైన గింజ నాణ్యత కలిగి అటు దోమ పోటీని కొద్దిమేర ఎండాకు తెలుగుని తట్టుకునే రకం 13-18 కూడా మిక్కిలు అనుకూలం. దీంతో పాటుగా PLA 1100 అనే బాడవ మషూరు రకం కూడా ముఖ్యంగా బాడవల ఏరియాకి, దీంతో పాటుగా MTU 1064 ఈ రెండు కూడా ఎక్కడైతే బాడవలు ప్రాంతం ఉందో ముంపు గురే ప్రాంతాలకి ఈ రెండు రకాలు అనుకూలం. అలాగే చౌడు ప్రాంతానికి అటు ముంపును తట్టుకునే రకంగా MTU 1021 అనే రకం కూడా మిక్కిలు అనుకూలంగా ఉంటుంది. అలాగే కొంచెం మెట్ట ప్రాంతాలకి చూసినట్టయితే మనకి ఈ BPT 5204తో పాటుగా MTU 1224 అలాగే RNR 15048 కొంచెం ఆలస్యంగా వేసుకోవటానికి ఈ రకాలు మనకి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ప్రధానంగా మనం సిఫార్సు చేస్తున్న రకాలు. అలాగే కృష్ణా మండలానికి అంటే అటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం అంటే 5 జిల్లాలు, ఇవి వివిధ జిల్లాలుగా అప్పుడు 6 జిల్లాలు అయినాయి. ఈ జిల్లాలు చూసినట్టయితే మనం ప్రధానంగా BPT 5204 ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. అలాగే MTU 1061 ఇంద్ర రెండో స్థాయిలో సాగులో ఉన్నది. దీంతోపాటు MTU 1064 అలాగే BPT 2270 అంటే బాపట్ల నుంచి విడుదలైనటువంటి BPT 2270, దాంతోపాటు BPT 2782 ఈ రకాలు, అలాగే BPT 2595 సింగిల్ క్రాప్ట్ ఏరియాకి ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలతో పాటుగా మనకి గతంలో పండించినటువంటి చైతన్య రకం అంటే MTU 2067 కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అవి కాకుండా ఇటీవల కాలంలో మార్టిర్ ప్రస్తుతం స్థానం నుంచి విడుదలైనటువంటి సన్న రకాలుగా MTU 1224 మధ్యస్థ కాల పరిమితి కలిగి 140 రోజుల్లో బీపీటీ క్వాలిటీ ఉన్న మార్టిర్ సాంబా 1224 కూడా అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా దీర్ఘకాలిక రకాలుగా మార్టిర్ నుంచి విడుదల చేసిన సన్న రకంగా చూసుకున్నట్టయితే మనకి MTU 1262 అనే రకం, ఇది మార్టిర్ మషూరిగా మనం విడుదల చేసాం. ఇది 155 రోజులు కాల పరిమితి కలిగి చేను మీద పడిపోకుండా మిషన్ కోత అత్యంత అనుకూలంగా ఉండి కింద రాలిక లేకుండా దోమపురు తట్టుకుంటూ మంచి దిగుబడి సామర్థ్యకరమైన రకం కూడా, ముఖ్యంగా సింగిల్ క్రాప్ ఏరియాకి ఇది అత్యంత అనుభవమైనటువంటి రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకాలతో పాటుగా మనకి నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన NLR 3449 ఆలస్యంగా వేసుకుంటాం కానీ, లేదా పార్థివ రకాలు అలాగే NLR 3354 కొంచెం ఆలస్యంగా సాగు చేసుకునేటువంటి రకానికి ఈ రకాలు కూడా మనకి ముఖ్యంగా ఈ జిల్లాలకి అనువైన రకాలుగా చెప్పుకోవచ్చు.